राइट नमस्ते सुजात गारु మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుంది ఒకసారి చూసుకోండి సుజాత గారు వినిపిస్తుందా యా వినిపిస్తుందండి ఏంటి ఏం చెప్తారు అంటే వైసీపీ కేవలం కక్షపూర్ చర్యలో భాగంగానే ఇలా వరుస అరెస్టులు చేస్తున్నట్టు టీడీపీ ప్రధాన ఆరోపణ ఈ కక్షపూరితం కాదండి ఇక్కడ ఎవరైతే ఏసీబీ గాని లేకపోతే సిబిఐ గాని ఏదైనా గాని ఏ ప్రభుత్వాలకు లొంగి పని చేయవివి అవి స్వతంత్ర సంస్థలు వాటి పని వాటి అవి చేసుకుపోతాయి ఏ రోజైతే మన రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు చెప్తున్నటువంటి అంశం ఏదైతే తీసుకున్నారో అచ్చెన్నాయుడు గారు కానీ ఆ తర్వాత ఎవరైతే టీడీపీ నాయకులు వాళ్ళ మీద ఆధారాలు ఉంటాయి వాళ్ళ మీద ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఏసీబీ కానీ సిఐడి కానీ ఏదైనా కానీ ఏది తీసుకు ఏ సంస్థ అయినా కానీ వాటి మీద ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం అనేది జరగదు ఎప్పుడు కూడాను ఇంకోటి ఏంటంటే ఏది ఈ సంఘం డైరీ ఏదైతే ఉందో ఈరోజు పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి రైతులకి లబ్ధి చేకూర్చాలి అనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ సంఘం డైరీ ఏదైతే ఉందో ఈ సంఘం డైరీ పేరు చెప్పుకొని వీళ్ళ నాన్నగారు ధూళిపాడు నరేంద్ర గారి వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ కి 10 ఎకరాల స్థలాన్ని వీళ్ళు పోర్చరీ సంతకాలతోటి తీసుకొని ఆ స్థలాన్ని వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ గా తీసుకొని రన్ చేస్తూ ఆ ప్రైవేట్ హాస్పిటల్లో భాగస్వామ్యులుగా ఉన్నటువంటి వారు ధూళిపాడు నరేంద్ర గారి కుటుంబీకులు వారి భార్య వారి కొడుకులు వారి వారి కుటుంబీకులు అందరూ కూడా ఈ ప్రైవేట్ ఆసుపత్రిని నడపడం జరుగుతుంది ఏదైతే రైతుల కోసం పాలు ఉత్పత్తి చేస్తున్నటువంటి రైతుల కోసం పెట్టినటువంటి సంఘం డైరీ ఎవరు ఈ రకంగా ఏదైతే పోచరీ సంతకాలతోటి వాటికి ఉన్నటువంటి ట్రస్టుల కింద ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం వీళ్ళ వ్యక్తిగత అవసరాలకి ఎలా వాడుకున్నారండి అది అది ఈ రోజు కనిపించట్లేదా అది అన్ని పేపర్లలో వచ్చింది కదండి శుభ్రంగా అన్ని పేపర్లలో వచ్చింది ఎందుకు ఈ రకమైనటువంటి ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది అనేటువంటి అంశాన్ని ఈ రోజు అన్ని పేపర్లు ప్రచురించని దాని మీద మాట్లాడుకోవాలి దాని మీద కూలంకషమైనటువంటి చర్చ జరగాలి మనకి ఎందుకంటే ఈ రోజు అంతు లేని అవినీతితో కూరుకుపోయి ప్రభుత్వం కూరుకుపోయినటువంటి పార్టీ టీడీపీ పార్టీ ఈ రోజు వాళ్ళ కార్యకర్తలు ఎవరు కూడా బయటికి వచ్చి ఆ పార్టీ తరఫున ప్రచారం చేయలేకపోతున్నారు ఎందుకంటే ప్రతి నాయకుడు అవినీతి ఊబిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఈ రోజు ఎందుకు అచ్చెన్నాయుడు గారు ఎందుకు కేసు ఆయన ఆయన తప్పు ఏది లేకపోతే పూర్తిగా కేసును కొట్టేయించుకోవచ్చు కదా ఎందుకు స్టేల్ తీసుకోవచ్చు తీసుకొని రావాల్సి వస్తుంది ఇంకొక అంశం అంటే ధూళిపాడు నరేంద్ర గారు ముందే స్టే ఎలా తెచ్చుకున్నారండి ఏమవసరం ఈ రోజు నేనున్నాను మీరున్నారు కోర్టుకు వెళ్ళి ఏ ఆరోపణ లేకుండా ఏ ఆధారం లేకుండా ఏ పని లేకుండా వెళ్ళి కోర్టులో స్టే తెచ్చుకుంటామా మనం ఎందుకు తెచ్చుకుంటాం ఏదో నువ్వు తప్పు చేస్తున్నావు ఏదో ఒకటి అరెస్ట్ చేయబడుతుంది అనే అనుమానంతో నువ్వు ముందు స్టే తెచ్చుకొని కూర్చున్నావు అది ఈ రోజు కనిపిస్తుంది కదా అంటే సుజాత గారు ఒకటి ఓకే మీరు చెప్పినట్టుగా కొన్ని పాయింట్స్ వ్యాలిడ్ అయినప్పటికీ అంత హడావిడిగా అంత మంది వెళ్ళి ఆయన దేశద్రోహ తెల్లవారుజామున కొన్ని 100 మంది పోలీసులు వచ్చి చుట్టుముట్టి మరీ అంతలా తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా ప్రధానంగా వారు చెప్తున్న ఆరోపణ ఒకటండి ఇవాళ ఏసీబీ అయినా సిఐడి అయినా ఏ సంస్థ అయినా గానీ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది ఏ సెక్షన్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి ముందుగా సమాచారం ఇవ్వవలసి వస్తుంది ఆ సమాచారం ఇచ్చిన తర్వాత ఎంత సమయాన్ని ఆ వ్యక్తికి ఇవ్వవలసి వస్తుంది అనేది అది మీరు చెప్పేది కాదు నేను చెప్పేది కాదు అవి మనం మన చట్టం అనేది లా అనేది జ్యుడిషియరీ సిస్టమ్ అనేది అన్ని బుక్స్ మీరు చదివారు మేము చదివాం కాకపోతే అన్ని మనం కొంత తెలియకపోతే తెలుసుకునేటువంటి సౌలభ్యం కూడా ఉంది ఈ రోజుల్లో మనం కొన్ని సమస్యల్ని ఎందుకు మీరు ముందుగా వార్నింగ్ ఇచ్చి మీరు ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు అనేటువంటి హక్కు ఎవరికి లేదు అందులో వాళ్ళు పొందుపరచబడినటువంటి సెక్షన్ల కింద ఎలాంటి సెక్షన్లు వాళ్ళు తీసుకొని అవినీతి కింద వాళ్ళు కేసు నమోదు చేశారు ఆ ఏ సెక్షన్ల కింద ఆ నిందితుడికి ముందుగా సమాచారం ఇవ్వవలసి వస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ఇష్యూ చేయవలసి వస్తుంది అనేది మొత్తం లా చూసుకుంటది అది మీరు ప్రశ్నించేది కాదు నేను ప్రశ్నించేది కదా సుజాత గారు అంటే గురునాథన్ గారి పేరు మీద నోటీస్ ఇచ్చి ఆ హడావుడి తర్వాత వచ్చి మళ్ళీ పేరు తప్పుపడిందని సరిచేసుకోవడం ఎంత హడావుడిగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది వారు మెయిన్ గా వాదిస్తున్నది అది కాదు గురునాథన్ గారి పేరు మీద ఉన్న నోటీస్ ముందుగా ఇచ్చారు తర్వాత వచ్చి పేరు తప్పుపడిందని సరిచేసుకున్నారు అనేది కూడా చెప్తున్నారు కదా
పేరు తప్పుపడి ఉండొచ్చండి, మేబీ ఇట్స్ ఎ ప్రింట్ మిస్టేక్ అయి ఉండొచ్చు, కానీ ఏదైతే ఆరోపణలు జరిగినాయో అవి మిస్టేక్ ఏం కాదు కదా, ఆయన సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అంశాలు కదా అవి. ఖచ్చితంగా ఏదైతే టీడీపీ పార్టీలో రైతులకి దాదాపుగా ఒక లీటర్ మీద 6-6.5 రూపాయలు లాభం కలిగిస్తామని చెప్పినటువంటి టీడీపీ పార్టీ టీడీపీ గవర్నమెంట్ లో వాళ్ళు ఎంత ఇచ్చారండి రైతుకు, కనీసం 2 రూపాయలు లాభం అయినా చేకూర్చారా వాళ్ళు? వాళ్ళు కేటాయించినటువంటి 6.5 రూపాయల్లో దాదాపు 1 రూపాయినరేమో వాళ్ళకి ఎలక్షన్ ఖర్చు కింద వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సాకులతోటి ఇంకా కొంత అమౌంట్ వాళ్ళు కట్ చేసి చివరికి రైతుకి 1.5 రూపాయల లాభం చేకూర్చేటువంటిది రైతుల చేతుల్లో పెట్టబడడం జరిగింది. ఈ రకంగా మీరు చెప్పింది వేరు, మీరు 6.5 రూపాయలు వాళ్ళకి లాభం కల్పిస్తాము లీటర్ మీద అని చెప్పినటువంటి టీడీపీ పార్టీ చివరికి రైతులు వాళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళు పాల ఉత్పత్తిని పెంచి పోషిస్తుంటే ఇవాళ వాళ్ళకి వాళ్ళ నోట్లో 1-2 రూపాయలు కూడా ఇవ్వనటువంటి టీడీపీ పార్టీ ఈ రోజు ఆ డైరీ పేరు చెప్పుకొని చిత్తూరు డైరీ పూర్తిగా నిర్వీర్యం చేసి హెరిటేజ్ ని ఏ రకంగా పెంచారు టీడీపీ పార్టీ. ఈ రోజు సంఘం డైరీ అనేటువంటి వ్యవస్థను కూడా పూర్తిగా దాన్ని కుదేలు చేసి వాటికి ఉన్నటువంటి ఆస్తులు కానీ రైతులు ఎంత కష్టపడి వాళ్ళు పాల ఉత్పత్తి చేస్తుంటే వాళ్ళకి కష్టపడినటువంటి రైతు కానీ ఏమాత్రం లాభం లేకుండా ఒక వ్యక్తి కేవలం ఒక రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి నిరంకుశ ధోరణులతోటి ఆ ట్రస్ట్ కింద ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ ఆయన వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుంటుంటే ఆయన కుటుంబ ప్రయోజనాల కోసం వాడుకుంటుంటే ఇవన్నీ ఆయన ముందు పెట్టి ఇవి నువ్వు చేసినటువంటి నేరాలు. ఈ రోజు రైతులకి లబ్ధి చేకూర్చడం మాత్రమే వైసీపీ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అని వాళ్ళకి చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఇది కక్షపూరితం అని ఎలా అంటారు మీరు?